ముఖాముఖి మోసం సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్వ్యూలలో ఒకరికి బదులు మరొకరు హాజరు ప్రాక్సీ ఇంటర్వ్యూల పేరిట దంద అంటూ కూడా ప్రధానాంశాన్ని చూడొచ్చు కనీస పరిజ్ఞానం లేకున్నా కొలువులు ఇప్పిస్తామంటూ అభ్యర్థులకు గాలం వేసి వెబ్సైట్లలో ప్రకటన చేసిన వారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఏదైనా సాఫ్ట్వేర్ సంస్థలో కొలువులు ఆర్చి పెట్టుకున్నారా ఇంటర్వ్యూలో అడిగే అంశాలపై పట్టు లేదా మీ బదులు మరొకరు అందులో పాల్గొంటున్నారా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా పాల్గొనాలా మా సంస్థను సంప్రదించండి ఆయా అంశాలలో నిష్ణితులైన మీ తరపున ఇంటర్వ్యూలకు హాజరవుతారు మీకు జవాబు వచ్చేటట్లు చేస్తారు ఇంటర్వ్యూ మాది ఉద్యోగం మీది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వివిధ సంస్థల వెబ్సైట్లలో ఇలాంటి ప్రకటనలు కోకొల్లలుగా ఒకరికి బదులు మరొకరి ఇంటర్వ్యూకి హాజరు కావడం నేరమే నేరమని తెలిసినా కూడా బహిరంగంగా బహిరంగంగా కూడా ప్రకటనల ద్వారా అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయి ఇలాంటి ఇంటర్వ్యూలు నిర్వహణ నిర్వహించేందుకు ప్రత్యేక సంస్థలు స్థాపిస్తున్నాయి ఇక ప్రాక్సీ ఇంటర్వ్యూల పేరుతో జరుగుతున్న ఈ దందా పరాష్ట పరాకాష్టకు చేరుకోవడంతో పోలీసుల దృష్టికి వెళ్ళి దృ దృష్టి సారించారు అంటూ కూడా ప్రధాన ఇది ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు ఇతర రాష్ట్రాలలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది కొనసాగుతుంది ఈ సంస్థలను బట్టి ఒకరు బదులుగా ఒకరు ఇంటర్వ్యూలకు పోతున్నది వాస్తవం దాంట్లో చాలా చోట్ల కనిపించిన కనిపించిన పరిస్థితి మనం పర్సనల్గా మాట్లాడుకుంటే కూడా దూస్థానంలో కానీ బయట ఎక్కడ కానీ ఒకరికి బదులు ఒకరు పోయి ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళలో నిష్ణున్నత లేకపోవడం వాళ్ళతో నాణ్యత పరిమాణాలు వాళ్ళతో మేధాశక్తి లేకపోవడం వల్ల ఆ కంపెనీతో పాటు దాంతో పాటు ఇంకో వంద మంది ఉద్యోగులు అయితే బలవుతారు కదా నీ ఒక్కరి వల్ల ఒకసారి ఆలోచించు మేధాశక్తి లేకపోవడం వల్ల ఆ సంస్థ మళ్ళీ వెనక కదా వేసేది ప్రభు సంస్థకు రావాల్సిన ఆదాయ వనరులు కానీ సంస్థ చేపట్టే ప్రాజెక్టులలో మోసం జరిగితే ఆటోమేటిక్ అయితే కంపెనీలే కదా లాస్ అయ్యేటి ఒక సంస్థ లాస్ అయిందంటే ఆటోమేటిక్గా దాంట్లో ఒక వంద మంది ఉద్యోగులు అయితే ఉంటారు కదా వంద మంది ఉద్యోగుల కొట్టినట్టే కదా ఇలాంటి లఫుటు సంస్థలు లేవట్టే అందుకే ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు ఈ రిజర్వేషన్లు కానీ లేకపోతే ఇవన్నీ ఇవన్నీ ఇదే కదా